నాకు ఈ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లోనైతే జాయిన్ అవ్వచ్చు. నేను ఈ ఛానల్ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే, నేను గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఫ్రీగానైతే జాయిన్ అవ్వచ్చు. ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే, ఫ్రెండ్స్ మనకు ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఎప్పటి నుంచి తీసుకుంటారు, అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే దీనికి సంబంధించి ఎంత ఫీజు అయితే ఉంటుంది, అలాగే ఏ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఏపీ ఎంసెట్ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఏపీ ఎంసెట్ 2024 చూసుకున్నట్లయితే డేట్స్ అనేది ఆల్రెడీ మన గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట. అది ఎప్పటి నుంచి అంటే మే 13వ తేదీ నుంచి 19 వరకు ఈ ఎంసెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదనమాట. మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేసారు, అలాగే అప్లికేషన్ కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఫిబ్రవరి 26వ తేదీ నుంచి తెలంగాణలో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఎంసెట్కి సంబంధించి. అయితే మనకు వచ్చేసేసి మార్చి 1వ వీక్లోనైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామనైతే మన గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి ఎవరు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే, మనకు జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందంటే 600 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. అలాగే మొత్తం ఎన్ని కాలేజీలు ఈ ఎంసెట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందంటే, మొత్తం 378 కాలేజీలు అయితే ఈ ఎంసెట్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి చివరి తేదీ ఎప్పుడు ఉంటుందంటే మార్చి 1వ వీక్లోనే అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా. అలాగే దీనికి సంబంధించి చివరిగా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మనకు ఏప్రిల్లోనైతే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ మనకు ఏపీ ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.